अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान इस्लाम हदीसलु वीटि गुरिंचि मनं तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नामु। प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु अल्लाह योक्क प्रवक्ता। ई प्रवक्ता योक्क शिष्युलने सहाबालु अनि अंटारु। वीरुलो नुंचि काब बिन मालिक रजिल्लाहु गारि गुरिंचि ధరణి తారలు ఆధారంగా ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము। ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను అని దాదాపు యావత్ అరేబియా ముస్లింలు అరేబియా మొత్తం కూడా అప్పుడు ఒకప్పుడు ముస్లింల ఆధీనంలోకి వచ్చింది। ఇస్లాం వ్యతిరేక శక్తులు బలం తగ్గిపోయింది। సర్వత్రా దైవ ధర్మమే ప్రకాశించసాగింది। అయితే ఇంకా ఇస్లామీయ రాజ్య సరిహద్దుల్ని పటిష్టం చేయవలసి ఉన్నటువంటి సమయం అది। అరేబియా ఉత్తర సరిహద్దులో ఉన్న సిరియా రోమన్ల ఆధీనంలో ఉన్నందున ఆ ప్రాంతపు సరిహద్దు భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఈ సమస్యను గురించి అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు। రోమ్ సైన్యాలు ఏ క్షణమైనా సరే ఇస్లామీయ రాజ్యంపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆయనకు అనుమానంగా ఉంది। ఈ అనుమానం కొన్నాళ్ళకే నిజమయ్యే సూచనలు కూడా కనిపించాయి। రోమన్లు మదీనాపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం అందింది। వెంటనే ఆయన శక్తికల వారంతా యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా ప్రకటన చేశారు। మహమ్మద్ సుల్తాన్ యొక్క ప్రకటన వినగానే ముస్లింలు యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు। కానీ కపట ముస్లింలు యుద్ధ ప్రకటన వినగానే నెత్తి మీద పిడుగుపడినట్లు నిలువుగుడ్లు వేశారు। వీరు స్వయంగా యుద్ధానికి బయలుదేరకపోగా బయలుదేరే వారిని కూడా ఆటంకపరచడానికి ప్రయత్నించారు। ఏమిటి ఇంత తీవ్రమైన ఎండాకాలంలో యుద్ధానికి బయలుదేరుతున్నారా? కాస్త ఆలోచించండి। పైన నిప్పుల కురిపించే సూర్యుడు, కింద చర్రున కాలే ఇసుక నేల ఎడారి, ఆపై సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, అమ్మోయ్! ఇలాంటి పరిస్థితుల్లో బయలుదేరితే ఇంకేమైనా ఉందా? చీమల్లా మలమల మాడి చావరు, అయినా ఒకవైపు పొలాల్లో పంటలు, తోటల్లో పండ్లు పండి కోతకు సిద్ధంగా ఉంటే ఈ ప్రయాణ సన్నాహాలు ఏంటి అంటూ కపట ముస్లింలు ఎవరైతే యుద్ధానికి బయలుదేరేటటువంటి ముజాహిదులు ఉన్నారో వారిని అధైర్యపరుస్తూ వారిని వెళ్లకుండా ఆపడం కోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు। హిజ్రీ 9వ సంవత్సరం రజబ్ నెలలో 30,000 మంది ముజాహిదులతో కూడిన భారీ సైనిక వాహిని మదీనా నుండి బయలుదేరింది। వీటికి సంబంధించి కురాన్లో కూడా కొన్ని ఆయతలు అవతరింపబడ్డటువంటి వాక్యాలను కూడా మనం కొన్ని సూచాం। కపట ముస్లింలు వారి మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మరి ముజాహిదుల గురించి కపటుల గురించి ఎటువంటి కురాన్ వాక్యాలు అవతరించాయో కూడా మనం కురాన్లో కూడా చూడటం జరిగింది। ఈ పవిత్ర ప్రస్థానంలో పాల్గొనని వారు కూడా కొందరున్నారు। వారు మదీనాలోనే ఉండి దట్టమైన వృక్ష ఛాయల్లో సెలయర్ల మధ్య సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు। వారిలో అనేక మంది ఈ ప్రయాణం తప్పినందుకు సంతోషిస్తున్నారు। అయితే కొందరు మాత్రం అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడ్డారు, తాము ఈ పవిత్రమైన మహాకార్యంలో పాల్గొలేకపోయామే అని సిగ్గుతో పశ్చాత్తాపం పడిన వారు కూడా కొంతమంది ఉన్నారు। హజరత్ అబూ కైసిమా రజల్లా గారు తన తోటలోకి ప్రవేశించారు। ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు। అబూ కైసిమా రజల్లా గారు తన భార్యలతో కలిసి తోటలోనే నివసిస్తూ ఉన్నారు। అక్కడ ఒక అందమైన కుటీరం ఉంది। దాని ద్వారాలకు కిటికీలకు వట్టి వేరు తడికలు వేలాడుతూ ఉన్నాయి। వాటిపై ఆయన భార్యలు నీళ్లు చల్లి కుటీరాన్ని చల్లబరిచారు। భర్త రాగానే వారు ఆయనకు ఒక విధమైన పదార్థంతో గుమగుమలాడే అన్నం వడ్డించారు। ఒక కూజాలో చల్లని నీళ్లు తెచ్చిపెట్టారు। అబూ కైసిమా రజల్లా గారు భోజనం చేయడానికి ఉపక్రమించారు।
ఎంతో ఉల్లాసం గొలిపే వాతావరణం అది. కానీ అబూ కైసమా రజల్లా గారుకు అకస్మాత్తుగా అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తబూక్ దండయాత్రకు పోయిన సంగతి గుర్తొచ్చింది. దాంతో ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. చివాలను లేచి నిలబడ్డారు ఆయన. అక్కడ మన ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎండలో వాడి మాడిపోతూ ఉంటే నేను ఇక్కడ స్త్రీల మధ్య చల్లని నీడపట్టున భోగభాగ్యాలు అనుభవించడమా? కాదు కాదు, తక్షణమే నా ప్రయాణ సామాగ్రి సిద్ధం చేయండి, నేను కూడా వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొంటాను అని ఆయన అన్నారు. ప్రియ పత్నులు ప్రయాణ సామాగ్రి సిద్ధం చేశారు, ఆయన యొక్క భార్యలిద్దరూ కూడా. హజరత్ అబూ కైసమా రజల్లా గారు ఒంటిపై ఎక్కి వేగంగా ప్రయాణిస్తూ ముజాహిదుల దగ్గరకు చేరుకున్నారు. అల్లాహు అక్బర్. సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత తబూక్ సమీపానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం సిరియా అరేబియాల సరిహద్దుపై ఉంది. అయితే అక్కడకు చేరుకోగానే రోమన్లు కోట ద్వారాలు మూసుకున్నారని తెలిసింది. ముస్లింలు అక్కడ ఎన్ని రోజులు నిరీక్షించిన రోమన్లు కోట నుండి బయటకు రాలేదు, యుద్ధం జరగలేదు. చివరికి మొహమ్మద్ సల్లల్లాహు గారు అక్కడి చుట్టుపక్కల రాజులతో స్నేహ ఒప్పందాలు చేసుకొని మదీనా తిరిగి వచ్చారు. తబూక్ దండయాత్రలో మరి ఇప్పుడు అక్కడ యుద్ధం జరగకుండానే ఒప్పందాల వల్ల సమస్యని పరిష్కరించుకొని మరి అనేక రాజ్యాలతోటి అక్కడ సమస్యలు పరిష్కరించుకొని యుద్ధాలు జరగకుండానే తిరిగి రావడం జరిగింది. తబూక్ దండయాత్రలో అబూ లుబాన్ బిన్ అబ్దుల్ మంజిర్ రజల్లా గారు, ఆయన సహచరులు ఆరుగురు బద్ధకం అలసత్వాల కారణంగా పాల్గొనలేకపోయారు. అయితే దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు దండయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందులో పాల్గొనని వారిని గురించి విచారణ జరపడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు. విచారణకు ముందే వారు తమను తాము ఒక స్తంభానికి కట్టుకొని అల్లా తమను క్షమించేదాకా లేదా తాము చనిపోయేదాకా నిద్రాహారాలు మానేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా వారు అనేక రోజులు గడిపి బలహీనమైపోయి స్పృహ తప్పారు కూడా. చివరికి అల్లా క్షమించాడు అని తెలియగానే వారు ఆనందభరితులయ్యారు. ఆ సంతోషంతో వారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి వెళ్ళి తమను ఏమరపాటుకు గురి చేసిన సిరి సంపదలన్నీ కూడా దైవ మార్గంలో దానం చేస్తాము అని అన్నారు. కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో మూడో వంతు దానం చేస్తే చాలు అని అన్నారు. దాని ప్రకారం వారు తమ సంపదలో మూడో వంతును ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సమర్పించారు. ఇలాంటి మరో ముగ్గురు ముస్లింలు కూడా ఉన్నారు. కాబ్ బిన్ మాలిక్ రజల్లా గారు, మరాన్ బిన్ రబి రజల్లా గారు, హిలాల్ బిన్ ఉమయ్యా రజల్లా గారు అనే ఈ ముగ్గురు కేవలం బద్ధకం వల్లనే ఈ దండయాత్రలో పాల్గొలేకపోయారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు వారందరినీ పిలిపించి దండయాత్రలో పాల్గొనకపోవడానికి కారణం అడిగారు. ముందుగా మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సన్నిధికి కపటులు వచ్చారు. వారు రకరకాల కారణాలు చెప్పారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు వారి కారణాలు విని మౌనం వహించారు. అవి నిజమైన కారణాలా లేక కట్టుకథలా అని ప్రశ్నించలేదు వాళ్ళని. వారి వ్యవహారాన్ని అల్లాకు వదిలేశారు. ఆ తర్వాత హజరత్ కాబ్ బిన్ మాలిక్ రజల్లా గారు వంతొచ్చింది. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు పిలుపు వినగానే ఆయన ఎంతో వినయ విధేయతలతో వచ్చి నిల్చున్నారు. కాబ్, నువ్వెందుకు పాల్గొలేదు దండయాత్రలో? ఏ విషయం నిన్ను నిరోధించింది అని అడిగారు మొహమ్మద్ సల్లల్లాహు గారు చిరునవ్వుతో. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు, మరొకరి ముందైతే నేను ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోగలుగుతాను. సాకులు చెప్పడం, కట్టుకథలు అల్లడం నాకు వచ్చు, కానీ మీ విషయం గురించి నాకు తెలుసు. ఒకవేళ నేనిప్పుడు ఏదో ఒక సాకు చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినా తర్వాత అల్లా తప్పకుండా నా యొక్క గుట్టు కాస్త బయటపెట్టేస్తాడు.
నేను చెప్పింది అబద్ధమో నిజమో అది అల్లా మీకు తెలియజేసేస్తాడు. అప్పుడు నేను ఎటు మీ ఆగ్రహానికి గురికాక తప్పదు. అల్లా యొక్క సాక్షిగా నాపై మీకు కోపం వచ్చినా సరే నేను నిజమే చెబుతాను. ఏదో ఓ రూపంలో అల్లా నన్ను క్షమిస్తాడన్న నమ్మకం కూడా నాకు ఉంది. అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ అస్లం గారు దండయాత్రలో పాల్గొనకపోవడానికి నా దగ్గర ఎలాంటి కారణం లేదు, నేను అన్ని విధాల శక్తి వనరులు కలిగి ఉన్నాను అన్నారు హజరత్ కాబ్ రజిల్లా గారు సిగ్గుతో తలవంచుకొని. ఇతను నిజాన్ని ఒప్పుకున్నాడు. సరే వెళ్ళు, నీ విషయంలో అల్లా ఏదైనా నిర్ణయం చేసే వరకు నువ్వు వేచి ఉండు అని అన్నారు మహమ్మద్ అస్లం గారు. నిజాన్ని ఒప్పుకోవడం జరిగింది. కాబరజల్లా గారు లేచి తన తెగవాళ్ల మధ్యకు వెళ్ళి కూర్చున్నారు. కాబరజల్లా గారు ప్రవర్తన ఆయన తెగవాళ్లలో కొందరికి నచ్చలేదు. అందరిలాగే నువ్వు ఏదో ఒక సాకు ఎందుకు చెప్పలేదు అని విమర్శించారు ఆయన్ని. వారి మాటలు విని ఆయన మండిపడ్డాడు. కాసేపటికి మరాన్ బిన్ రబీ రజల్లా గారు, హిలాల్ బిన్ ఉమయ్య రజల్లా గారు కూడా మహమ్మద్ అస్లం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా నిజం ఒప్పుకున్నారు. దాంతో కాబ్ రజల్లా గారి మనసు కాస్త కుదుటపడింది. ఆయన తన నిజాయితీపై స్థిరంగా ఉన్నారు. సమావేశం ముగిసింది. నిజాన్ని ఒప్పుకున్న ఈ ముగ్గురితో ఎవ్వరూ మాట్లాడకూడదు అని మహమ్మద్ అస్లం గారు ముస్లింలందరినీ ఆదేశించారు. అప్పటి నుండి వారితో అందరూ మాట్లాడటం మానేశారు. చివరికి సలాంకు జవాబు కూడా ఇవ్వడం లేదు. ఆ విధంగా వారు ముగ్గురు ఒక విధమైన సంఘ బహిష్కారానికి గురయ్యారు. అల్లాహు అక్బర్. హిలాల్, మరాన్ రజల్లా గారు దిక్కుతోచని స్థితిలో పడి ఇంట్లోనే ఉండిపోయారు. కాబ్ రజల్లా గారు మాత్రం బయటికి వెళ్ళేవారు, బజార్లలో తిరిగేవారు, మసీదుకు వెళ్ళి వచ్చేవారు. కానీ ఎవరూ ఆయన్ని పలకరించేవారు కాదు. పాపం, ఆయనకు ప్రపంచమే అంధకారమైనట్లు అనిపించింది. యావత్ మదీనాలో అపరిచిత వ్యక్తిగా మారిపోయాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆజ్ఞ అటువంటిది. అప్పట్లో ఆ యొక్క ఆజ్ఞను అలా పాటించేవారు. మసీదులో అందరూ పరస్పరం సలాం చేసుకుంటూ యోగక్షేమాలు తెలుపుకుంటూ సంతోషంగా ఉంటే హజరత్ కాబ్ రజిల్లా గారు ఏకాకిగా విచారవదనంతో ఉండవలసి వచ్చేది. నమాజులో నిమగ్నులై ఉన్నప్పుడు మాత్రం ఆయన్ని మహమ్మద్ అస్లం గారు వరగా చూస్తూ ఉండేవారు. ఆయన నమాజ్ చదవడం పూర్తి కాగానే మహమ్మద్ అస్లం గారు తన దృష్టిని మరోవైపు తిప్పుకునేవారు. దాంతో కాబ్ రజిల్లా గారు మరింత బాధపడిపోయేవారు. ఒకరోజు ఆయన తన చిన్ననాటి స్నేహితుడు అబూ ఖతాదా రజిల్లా గారి ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు తోట మధ్య ఉంది. తోట చుట్టూ ప్రహరీ గోడ ఉంది. హజరత్ కాబ్ రజిల్లా గారు ప్రహరీ గోడ ఎక్కి సలాం చెప్పారు. కానీ అబూ ఖతాదా రజిల్లా గారు ఆయన వైపు చూసి కూడా సలాంకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు హజరత్ కాబ్ రజిల్లా గారు అల్లా సాక్షిగా చేస్తూ, అబూ ఖతాదా, నాకు అల్లా పట్ల, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమాభిమానాలు లేవా అని అడిగారు. దానికి అతను సమాధానం ఇవ్వలేదు. కాబ్ అలా రెండుసార్లు అడిగాడు. మూడోసారి అడిగిన తర్వాత ఆ సంగతి అల్లాకి, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాత్రమే తెలుసు అని ముక్తసరిగా జవాబిచ్చాడు. ఈ మాట విని హజరత్ కాబ్ రజిల్లా గారికి దుఃఖం పొర్లుకొచ్చింది. భారమైన అడుగులతో ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లోనే హజరత్ కాబ్ రజిల్లా గారు బజారును నడిచిపోతూ ఉంటే సిరియా నుండి ఒక అతను వచ్చి గస్తాన్ రాజు రాసిన ఒక లేఖను ఆయనకు అందించాడు. అందులో ఆ రాజు హజరత్ కాబ్ని ఆయన గురించి రాస్తూ ఏమని రాశాడు అంటే, మీ మనిషి మీ మీద దుర్భర దౌర్జన్యం చేస్తున్నట్లు విన్నాము.
మీరు ఆ అవమానం సహించేటంత అదములు కారు. పైగా మీరు అప్రయోజకునిగా భావించి వదిలేయాల్సిన వ్యక్తి కూడా కాదు. కనుక మీరు మా దగ్గరికి వచ్చేయండి, మేము మిమ్మల్ని గౌరవిస్తామని ఆ లేఖలో ఆ యొక్క రాజు రాసినటువంటి లేఖ, గస్తాన్ రాజు రాసినటువంటి లేఖ ఈ యొక్క కాబ్రజిల్లా గారికి అందింది. ఆ లేఖ చూడగానే కాబ్రజిల్లా గారి ముఖం కందగడ్డలా మారిపోయింది. ఆయన దాన్ని చదివి మరో విపత్తు వచ్చి పడింది అనుకుంటూ అప్పటికప్పుడు దాన్ని పొయ్యిలోకి విసిరి కాల్చివేశారు. ఆ విధంగా 40 రోజులు గడిచిపోయాయి. 41వ రోజున ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి తరపున ఒక అతను వచ్చి, ఇక నుండి మీరు మీ శ్రీమతికి కూడా దూరంగా ఉండాలి అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఆజ్ఞాపించారు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే విడాకులు ఇవ్వాలనా అని అడిగారు హజరత్ కాబ్రజిల్లా గారు. కాదు, విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆమెకు దూరంగా ఉండాలి అన్నాడు ఆ వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు నుండి కాబ్రజిల్లా గారు మరార్ రజల్లా గారు, హిలాల్ రజల్లా గారు ముగ్గురు తమ తమ భార్యలకు దూరంగా ఉండవలసి వచ్చింది. కాబ్రజిల్లా గారు తన అర్ధాంగిని పుట్టింటికి పంపి ఒంటరి జీవితం గడపడం ప్రారంభించారు. ఆ విధంగా 9 రోజులు గడిచిపోయాయి. 10వ రోజున ఫజర్ నమాజ్ తర్వాత ఆయన తన ఇంటి కప్పుపై విచారవదనంతో కూర్చుని ఉన్నారు. జరిగిన విషయాన్ని తలుచుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నారు. ఆ సమయంలో కాబ్, నీకు శుభం కలుగుగాక అనే మాటలు వినిపించాయి. అంటే హజరత్ కాబ్ రజల్లా గారు అప్రయత్నంగా సాష్టాంగపడ్డారు. తన పాపక్షమాపణకు సంబంధించిన ఆజ్ఞ వెలువడిందని ఆయన గ్రహించారు. ఆ తర్వాత వెంటనే అనేక మంది మిత్రులు, బంధువులు తండోపతండాలుగా వచ్చి కాబ్రజిల్లా గారిని అభినందించడం ప్రారంభించారు. ఖురాన్లో ఒక వాక్యం ఈ యొక్క సహాబా తరపున అవతరింపబడింది, ఈ యొక్క సహాబా కోసమని అందరూ కూడా మిత్రులు, బంధువులు అందరూ తండోపతండాలుగా వచ్చి కాబ్రజిల్లా గారిని అభినందించడం ప్రారంభించారు. తర్వాత కాబ్రజిల్లా గారు లేచి నేరుగా మస్జిద్కు వెళ్ళారు. అక్కడ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క ముఖం ఆనంద కిరణాలు విరజమ్ముతూ ఉంది. కాబ్, శుభం శుభం, నీ జీవితంలో ఈరోజు సుదినం అన్నారు మొహమ్మద్ సుస్లం గారు ఆయన్ని చూడగానే అభినందిస్తూ. దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు, ఈ క్షమాపణ మీ తరపునుండా లేక అల్లా తరపునుండా అని అడిగారు హజరత్ కాబ్రజిల్లా గారు. అల్లా తరపు నుండే అంటూ మొహమ్మద్ సుస్లం గారు అప్పుడే అవతరించిన ఖురాన్ వాక్యం పఠించారు. అల్లాహు అక్బర్. ఇక వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా దేవుడు కరుణించాడు. భూమి ఎంతో విశాలంగా ఉన్నప్పటికీ అది వారికి చాలా ఇరుకైపోయింది అనే ఖురాన్ వాక్యం, ఖురాన్లో 9వ అధ్యాయంలోని 118వ వాక్యం. భూమి ఎంతో విశాలమైంది, అయినా సరే వీళ్ళకి అది ఇరుకైపోయింది. చివరికి వారి ప్రాణాలే వారికి భారమైపోయాయి. దేవుని పట్టు నుండి తప్పించుకోవడానికి స్వయంగా ఆయన కరుణాశ్రయం తప్ప మరెలాంటి ఆశ్రయం లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లా దయతో వారి వైపు మరలాడు. వారు తన వైపు మరలి వచ్చేందుకు నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా అల్లా గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. అల్లాహు అక్బర్. అప్పుడు హజరత్ కాబ్రజిల్లా గారు అల్లాకి కృతజ్ఞతగా తన వాటాకు వచ్చిన ఖైబర్ భూమి ఉంచుకొని మిగిలిన ఆస్తినంతా కూడా అల్లా మార్గంలో దానం చేసేశారు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు ఉన్నాయి. ఇక్కడ అల్లా యొక్క వాక్కుని, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క వాక్కుని, వారి యొక్క ఆజ్ఞలని, వారి యొక్క పద్ధతులని, ఖురాన్ వాక్యాలని, మొహమ్మద్ సుస్లం గారి యొక్క ఆజ్ఞలని, సున్నతని వినటం, అర్థం చేసుకోవటం, గుర్తుపెట్టుకోవటం, పాటించటం,
వాటికి అనుగుణంగా జీవించడం, వాటిని తిరస్కరిస్తే ఎలా ఉంటుంది, వాటిని అంగీకరిస్తే ఎలా ఉంటుంది, దాని ప్రకారం జీవిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క గాథలో దాగి ఉన్నాయి. అర్థం చేసుకునే వారికి, ఆలోచించే వారికి దీంట్లో ఎన్నో గుణపాఠాలు కూడా ఉన్నాయి. మొహమ్మద్ సల్లల్లాహు గారు ముందుగా పిలిచినప్పుడు మరి ఎవరైతే వచ్చారు, తర్వాత కొంతమంది రాలేదు, దాని తర్వాత కొంతమంది అనేక రకాల సాకులు చెప్పారు, కొంతమంది నిజాలు ఒప్పుకున్నారు. నిజాలు ఒప్పుకున్న వారికి ఇటువంటి పరీక్ష ఇస్తే మరి సాకులు చెప్పిన వారికి పరిస్థితి తర్వాత ఏముంటుంది? అల్లా వద్ద, అల్లాహు అక్బర్. ఏది ఏమైతేనేమి వీరి యొక్క సహాబాలు ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వచ్చిన వహీని, ఏదైతే అల్లా యొక్క ఖురాన్ని వాళ్ళు పాటించేవారో, ఇక్కడ మనం ఆ అల్లాకి, ఆ అల్లా పట్ల ఎంత భయంతో, భక్తితో, గౌరవంతో, మర్యాదతోటి, నమ్మకంతో వాళ్ళు జీవించేవారో, ఎలా నమ్మేవారో ఈ యొక్క గాథలో మనకు అర్థమవుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్తుపై శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్తుపై శాంతి సౌక్యాలు కురిపించి, మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి, అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు, సహాబాలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి త్యాగాలను, నమాజులను, సదకా ఖైరాతులను, జకాతులను, హజుమ్రాలను, త్యాగాలను, కుర్బానీలను, వారు చేసిన శ్రమలను, వారు చేసిన దావతులను అన్నింటినీ కూడా స్వీకరించి వారికి, వారి కుటుంబ సభ్యులకి ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో అన్ని విధాలుగా మీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల ఆమీన్. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందించారో, వాటిని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా, మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల అల్లా, ముఖ్యంగా వల్ల మేము ప్రతిరోజు కూడా ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్.